బియ్యం ఎంతయ్యా? 35 రూపాయలమ్మా. నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయయ్యా. దీనికి ఎంత వస్తే అంతే ఇవ్వండి. సరేనమ్మా. అమ్మా ఆకలి వేస్తుందమ్మా. రానా అన్న, ఫోన్ చేద్దు. అమ్మా నాకు సరిపోలేదమ్మా. నాన్న, నీకు సరిపోదని నేను కూడా తినలేదురా. కానీ ఈ తల్లి సంపాదన నీ కడుపు కూడా నింపలేదు. నన్ను క్షమించు నాన్న. ఇవాళ పని చాలా ఎక్కువగా ఉందమ్మా. బాగా అలసిపోయాను. అవును, సద్ది ఏం తెచ్చావు? పెరుగన్నం నాన్న. సరేనమ్మా, ఈ కాస్త పని పూర్తి చేసి ఇద్దరం ఇంటికి వెళ్దాం. పని ఎక్కువగా ఉందన్నావు, నేను సాయం చేస్తాను నాన్న. వద్దమ్మా, నీకు రోజంతా ఇంటి దగ్గర చాకరికే సరిపోతుంది. ఈ కష్టం కూడా నీకు ఎందుకు తల్లి? సరే నాన్న. పదమ్మా వెళ్దాం. నాన్న, నాకు కూడా చదువుకోవాలనుంది నాన్న. అమ్మా, నిన్ను చదివించాలని నాకైనా ఉండగా తల్లి. ఈ పేద తండ్రి కడుపున నీకు ఈ కష్టాలు తప్పవమ్మా, తప్పు. నన్ను క్షమించు నాన్న. ఇంకా ఎన్ని రోజులు లేవని చెప్పమంటారు? లేదు శారదా, ఇంకొక 2 రోజులు ఓపిక పట్టమను. నా జీతం డబ్బులు రాగానే ఇంటి బాడుగ ఇచ్చేస్తాను. సరేనండి. ఏమయ్యా బందులు, ఇవాళ బాడిగ ఇస్తే సరి, లేదా నేను బలవంతంగానైనా ఇల్లు ఖాళీ చేస్తాను. సేటు గారు, ఇంకొక 2 రోజులు ఓపిక పట్టండి, మీ బాడుగ మీకు ఇచ్చేస్తాను. ఏంటయ్యా నీ చదువు, ప్రతి నెల ఇదే మాట చెప్తున్నావు. లేదు, ఇల్లు వెంటనే ఖాళీ చేయండి. ఇల్లు బాడిగ కూడా కట్టలేని వాడివి, నీకెందుకు ఇల్లు? వెళ్ళు, వెళ్ళిపోయి గుడి చూసుకోపో. నాన్న, ఎందుకు నాన్న ఇంకా ఇక్కడే? పదండి వెళ్దాం. అవునమ్మా, మనకన్నా పేదవారేనా గుడిసెల్లోనైనా ధైర్యంగా బ్రతుకుతారు. కానీ మన మధ్యతరగతి కుటుంబాలకి పరువు మర్యాదలే నమ్మ ముఖ్యం. నేడు అవే పోయారు. పదమ్మా పద. ఏవయ్యా చంద్రయ్య, పొలం కోసం తీసుకున్న అప్పు ఈరోజు తీరుస్తా అన్నావు, ఏవయ్యా డబ్బులు? అయ్యా, నీకు తెలియంది కాదు, మొన్నటికి మొన్న వడదలిచ్చి చేతికొచ్చిన పంటంతా నీళ్ల పాలైపోయిందయ్యా. మీ డబ్బులు నిదానంగా తీరుస్తానయ్యా. లేదు చంద్రయ్య, డబ్బు కడితే కట్టు, లేదా మీ 2 ఎకరాల పొలం నా పేరు మీద రాయి. అయ్యా వద్దయ్యా, సొంత తల్లిలాగా చూసుకుంటున్నానయ్యా. కాస్త గడువియండయ్యా, మీ అప్పు తీర్చేస్తాను. ఇంకేం చెప్పొద్దు చంద్రయ్య, ఇదిగో నీ పొలానికి సంబంధించిన దస్తావేజు, సంతకం పెట్టు. సరేనయ్యా, పెడతాను. నాన్న, చదువుకుంటున్నావా? అవును నాన్న.
నాన్న, నువ్వు ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు ఆపనని నాకు మాట. అలాగే నాన్న, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను చదువు ఆపను నాన్న. సొంత తల్లిలా చూసుకుని పొలమే పోయింది, ఇక ఈ ప్రాణం ఎందుకు? చూచారుగా, ఇది ప్రస్తుత మన రాష్ట్ర పరిస్థితి. అయితే శవాన్ని ఉపయోగించుకొని కూడా రాజకీయ నాయకులు ఎలా రాజకీయం చేస్తారో ఇప్పుడు మీరు చూడండి. అయ్యో అయ్యో, మా రైతు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మాకు రావాల్సిన నీటిని మాకు రానివ్వకుండా ఈ ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు మా నీటిని దండుకుంటున్నారు. ఇప్పటికైనా మాకు విముక్తి కావాలి, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎవరది తెలంగాణ అన్నది? ఎవరు తెలంగాణ అన్నది వస్తే అది మా ఆంధ్రం దాటుకునే రావాలి. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర.
ఇదే. ఇందుకోసమే ఆయన శ్రమించాడు, ఇందుకోసమే ఆయన తప్పించాడు. నేడు ఆకలి అన్న వారికి 2 రూపాయలకే కిలో బియ్యం, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలు, రైతుని ఆత్మహత్య నుంచి కాపాడి పునర్జన్మనిచ్చే రుణమాఫీ. నేడు ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగుల్లోను మెడిసిన్లోను చదువుకుంటున్నారు. ఇవన్నీ చేసిన ఆయన కూడా కోరింది ఇదే. ఆయనే మన జన హృదయ నేత, ద లీడర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు మా ఈ చిన్ని ప్రయత్నం అంకితం.